రాజమండ్రి సెంట్రల్ జైలు వేదికగా ఇవాళ టీడీపీ జనసేన పొత్తు పొడిచింది. 40 నిమిషాల పాటు నలుగురు కీలక నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, బాలకృష్ణ చర్చలు జరిపారు. ఆ తర్వాత బయటకొచ్చిన పవన్ కళ్యాణ్ పొత్తు ప్రకటన చేశారు. దీనికి సంబంధించి మా సీనియర్ కరెస్పాండెంట్ ఎంపీ రావు అలాగే అసోసియేట్ ఎడిటర్ హసీనా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా ఎంపీ రావుతో మాట్లాడదాం. ఎంపీ రావు, టీడీపీ జనసేన ఉమ్మడి కార్యాచరణ దాకా వెళ్తున్నట్టు ప్రకటించారు. ఇంతకీ ములాఖాత్లో ఆ నాలుగు గోడల మధ్య ఏం జరిగింది? పరామర్శకుని వెళ్లిన పవన్ కళ్యాణ్ పొత్తుల మాటలతో ఎలా బయటకొచ్చారు? అంటే పొత్తులకు సంబంధించి ఈరోజు ఖచ్చితంగా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గత 2 రోజులుగా చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్ళినప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నందమూరి బాలకృష్ణ, ఆయన పాలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు, ఆయన సీనియర్ నాయకులందరితోనూ కూడా చర్చించారు. ఈ అంశానికి సంబంధించి కూడా ఆఫ్ ద రికార్డ్ మనకు అందుతున్నటువంటి సమాచారము, భవిష్యత్తులో ఎలా నడపాలి, పార్టీని ఎవరి సహకారంతో ముందుకు వెళ్ళాలి, ఎవరెవరు పార్టీలో కీలకమైనటువంటి బాధ్యతలు తీసుకోవాలి అనే దానికి సంబంధించి కూడా పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలతోటి బాలకృష్ణ కూడా చర్చించినట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్తో జనసేనతో పొత్తులకు సంబంధించి కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఏదైనా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవాలంటే, ముఖ్యంగా పొత్తులు లాంటి ఇలాంటి నిర్ణయం తీసుకోవాలంటే ఖచ్చితంగా పొలిట్ బ్యూరోలో చర్చించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ప్రస్తుతం చంద్రబాబుకు పొలిట్ బ్యూరో సమావేశం నిర్వహించేటటువంటి అవకాశం లేదు. పార్టీ అధ్యక్షుడి హోదాలో ఆయనకు అవకాశం లేదు. కాబట్టి పొలిట్ బ్యూరో సమక్షంలో, పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నటువంటి బాలకృష్ణ సమక్షంలోనే ఈ పార్టీ తరఫున ఈ పొత్తులు నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి సో బాలకృష్ణ ద్వారానే మొత్తం సీనియర్లందరికీ కూడా ఈ నిర్ణయాన్ని తెలపాలని చెప్పేసి కూడా చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే మొత్తంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ నుంచి, జనసేన పార్టీ నుంచి కూడా 2 కమిటీలు, ఒక కోఆర్డినేషన్ కమిటీ అనేది వేసి ఏ పార్టీ నుంచి ఎలాంటి యాక్టివిటీ చేపట్టాలి, ఎవరెవరు ఇందులో నాయకులు కీ రోల్ తీసుకోవాలనే దానికి సంబంధించి కూడా రేపు లేదా ఎల్లుండి చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.